విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. అర్తమూరు, లవిడాం, పత్తికాయ, పాలవలస గ్రామాలలో తెలుగుదేశం పార్టీ గెలిచిన చోట దాడులు చేశారు. దాడుల్లో గాయపడిన టీడీపీ నాయకులు కార్యకర్తలను చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున హాస్పిటల్కి వెళ్లి బాధితులను పరామర్శించారు. దీనిలో భాగంగా కిమిడి నాగార్జున మాట్లాడుతూ రాయలసీమ రాజకీయాలు ఉత్తరాంధ్రకు వచ్చాయని గత కొద్ది రోజులుగా చెబుతూనే ఉన్నామన్నారు. ఎన్నికలైన మరుసటి రోజు జరిగిన ఈ సంఘటనను దీనికి నిదర్శనంగా చెప్పవచ్చన్నారు. సర్పంచ్ అభ్యర్థులు గెలిచిన చోట దాడులు చేశారు, ఓడిన చోట కూడా బెదిరి. దీనిపై పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా విచారించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఆయన వెంట చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాయలసీమ రాజకీయాలు ఉత్తరాంధ్రకు వచ్చాయని గత కొద్ది నెలలుగా మేము చెబుతానే ఉన్నాం. ఎలక్షన్ అయిపోయిన మరుసటి నాడు చీపురుపల్లిలో జరిగిన ఘటనలు సంఘటనలు దీనికి నిదర్శనం. ఎంత దౌర్జన్యంగా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ సర్పంచులు గెలిచిన దగ్గర ఉడుక్కుని మా వాళ్ళ మీద దాడులు చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచిన దగ్గర కూడా మీరు ఎదుటి వాళ్ళకి చేస్తారా, తెలుగుదేశం పార్టీ తరపున తిరుగుతారా అని చెప్పి వాళ్ళ మీద కూడా దాడులు చేశారు. సుమారు 10 మందికి 2 మండలాల నుంచి 3 గ్రామాల నుంచి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఇద్దరు ముగ్గురు పరిస్థితి చాలా విషమంగా ఉంది. వైఎస్ఆర్సీపీ పరిపాలన ఈ రకంగా ఉంది. గెలిచిన దగ్గర కొడతాము, ఓడిన దగ్గర కొడతాము అంటే మీ మనస్తత్వాలు ఏంటి? అసలు ఇటువంటి పరిపాలన మీరు ప్రజలకు అందించేది? ప్రజలు మీకు ఓట్లేసింది గెలిపించింది ఇందుకోసమా? బుద్ధి తెచ్చుకోండి. అట్లాగే పోలీస్ శాఖకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి, వచ్చి నిష్పక్షపాతంగా విచారణ చేసి కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికార పార్టీ నాయకులైనా వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.